ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్? సక్సెసెస్ అనే ఎలా అనే కాదు, లోపల అలా సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. సక్సెస్ ఇస్ సో ఇంపార్టెంట్ మా అందరికి. ఒక 8 నెలలు 9 నెలలు 9 నెలలే పెడదాం కరెక్ట్ గా, సెంటిమెంట్గా కష్టపడి సినిమా స్టార్ట్ చేసి దాన్ని ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని రిలీజ్ అయ్యి అది సక్సెస్ అంటే ఇంకా ఇక కొడుకో కూతురు పుట్టినంత హ్యాపీ. మీకు సెలబ్రేషన్ సెలబ్రేషన్ సెలబ్రేషన్స్ కంటిన్యూస్గా సెలబ్రేషన్స్ అక్టోబర్ నుంచి మొత్తం. సో చాలా హ్యాపీగా ఉంది ఎవ్రీ టైం మిమ్మల్ని ఇంత హ్యాపీగా చూడడం. సో హౌ ఇస్ యువర్ మామ? వారి రెస్పాన్స్ ఏంటి? చాలా క్యూట్ గా మీరు మామా అని పిలుస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే కదా పిలుస్తున్నారు. సో మామ రెస్పాన్స్ ఎలా ఉంది? మామా ఇస్ గెటింగ్ యంగర్ డే బై డే అండ్ ఈ సెలబ్రేషన్స్ తో ఇంకా గ్లో వస్తుంది, ఇంకా యంగ్ అయిపోతున్నారు. బట్ ఇట్ అక్టోబర్ ఇస్ ఎ గ్రేట్ మంత్ డెఫినెట్లీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. Extra special. So October is definitely a great month. It's everything that we expected. And October, really, మన పెళ్లి కూడా చాలా హ్యాపీగా జరిగింది. We are all very happy. అందరూ అంటే ఎంత ఈగర్గా వెయిట్ చేసామో ప్రతి మూమెంట్ని కూడా మీడియా క్యాప్చర్ చేస్తూ ఉంటే మేము అలా వెయిట్ చేస్తూ చూడడం అండ్ అన్నీ వినడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ పెళ్ళైన 1 వీక్లో ఒక హీరోయిన్ మూవీ రిలీజ్ అవ్వడం అనేది మేబీ దిస్ ద ఫస్ట్ టైం. పెళ్ళైన 1 వీక్లో ఓంకారికి దక్కిందని అదృష్టం నిజంగా సార్. అంటే కాబోయే మామ కొడల్ని డైరెక్ట్ చేసే అదృష్టం నాకే దక్కింది. అలాగే మామ కొడలు అంటే పెళ్ళైన 1 వీక్కి మూవీ రిలీజ్ అయ్యే అదృష్టం కూడా నాకే దక్కింది. రియల్లీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టంగా భావిస్తున్నాను సార్, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను టాప్ హీరోని కానీ టాప్ హీరోయిన్ కానీ నేను డైరెక్ట్ చేయలేదు. నేను మా జీనియస్ అండ్ రాజు గారి కదా చిన్న సినిమాలు అవి, బట్ నాకు సార్ కంటెంట్ మీద నమ్మకంతో, అలాగే సమంత గారు కూడా అంటే కథ వినగానే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కథని డెవలప్ చేసే స్టేజ్లో ఇన్పుట్స్ ఇచ్చారు నాకు. నాకు సార్ చాలా ఇన్పుట్స్ ఇచ్చారు అండ్ సమంత గారు కూడా ఎన్ని ఇన్పుట్స్ అంటే ఆ ఇన్పుట్స్ని తీసుకునే ఆ కథ డెవలప్ చేయడం జరిగింది. అందుకోసమే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, అంటే అంత ఎమోషన్ రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సరే, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది ఓంకార్ ఇది సరిపోదు, ఈ క్లైమాక్స్ ఇది సరిపోదు, ఏదో ఒకటి కావాలంటే ఆయన అసలుకి సాటిస్ఫై అవ్వరనమాట. బికాస్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆయనకి, ఎన్నో సినిమాలు చేశారు చూశారు, ఆయనకి తెలుసు ఏది సక్సెస్ కొడతామో. అంటే ఆల్రెడీ ఆయనకి ఎంత కష్టం అంటే కథను ఎప్పుడు చేయటం, అంటే ఫస్ట్ చెప్పినప్పుడు 5 నిమిషాలు చెప్పేశారు ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అనేసారు. మళ్ళీ 1 నెల తర్వాత వెళ్తాం, అన్నీ డెవలప్ చేసుకుని వెళ్తాం, మళ్ళీ విని మళ్ళీ 2 రోజుల తర్వాత ఇది ఉంటే బాగుంటుంది కదా, అలాగ తెలియకుండా ఒక్కసారి చెప్పరనమాట 1 మంత్కి ఒకటి 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 అలాగే ఇంత మంచి కథ రావడానికి కారణం మెయిన్ నాకు సార్.